ఆస్తులకు దళిత బంధు, గిరిజనులకు ఇవాల పొడు భూముల పట్టాలు, రిజర్వేషన్ పెంచడం, గిరిజన తాండాలను బ్రహ్మాండంగా బ్యూటిఫుల్ గా పంచాయతీలు చేయడం, ఏ వర్గానికి ఈ రోజు కేసీఆర్ గారి వల్ల లాభం అందలేదు, ఏ వర్గానికి సంక్షేమం అందట్లేదు. కానీ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ వల్ల కూడా రైతు బంధు వస్తుంది. ఒకవైపు రైతు బంధు అందుకొని జేబులో పెట్టుకుంటారు, ఇంకోవైపు తిడతా ఉంటాడు బయటకు వచ్చి. కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి కూడా 24 గంటల కరెంట్ వస్తుంది, బయటకు వచ్చి తిడతాడు. వాళ్ళ ఇంటి ముందు కూడా బ్రహ్మాండంగా నీళ్లు తీసుకుంటారు, మిషన్ భగీరథ నీళ్లు అందుకుంటారు, తాగుతారు. బయటకు వచ్చి మాత్రం కేసీఆర్ని తిట్టాల. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది, బ్రహ్మాండంగా 110 రూపాయలు జేబులో పెట్టుకోవాలా, బయటకు వచ్చి కేసీఆర్ మీద విమర్శ చేయాలా. బిడ్డ కాన్పుకు పోతే ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలా, అక్కడ మనవడ మనవరాలు రావాలా, కేసీఆర్ను మాత్రం బయటకు వచ్చి తిట్టాలా. బ్రహ్మాండంగా రోడ్లున్నాయి, బ్రహ్మాండంగా నీళ్లు, బ్రహ్మాండంగా కరెంటు, అన్ని పథకాలు అందుకుంటూ కేసీఆర్ను మాత్రం నోటికొచ్చినట్టు తిట్టాలా. ఎందుకు తిట్టాలా? నీకు రాజకీయంగా స్వలాభం కావాలంటే, నీకు పదవి కావాలంటే ప్రజలు ఆదరిస్తే పదవులు వస్తాయి, ప్రజలకు మంచి చేస్తే పదవులు వస్తాయి, ఎత్తుక్కుంటూ వస్తాయి. అంతేగాని నా ఆందోళనని, నాకు పదవి రాలేదనే బాధని, లేదా నాకేదో కావాలనే తాపత్రయాన్ని ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం ఏ పార్టీ చేసినా ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఫెయిల్ అవుతారు తప్ప ముందుకు పోరు.